हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, दयचेसी प्रति ఒక్కర్ కూడా రెస్పాండ్ అవ్వండి। వీడియోని మీరు పూర్తిగా మీరు చూడండి। ఒకవేళ నేను చెప్తున్నటువంటి జిల్లాలలో గనక అలాగే ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి వారిలో మీలో ఉండొచ్చు, ర్యాంకులు కలిగినటువంటి వారు, మీ ర్యాంక్ ఎంత ఉన్నా గానీ దాదాపుగా మీ ర్యాంక్ అనుకోవచ్చు, అన్నా మా ర్యాంక్ 20,000 ఉంది, లేదా 30,000 ఉంది, 40,000 వరకు కూడా ఉంది, అన్నా ఏంటన్నా కథ అని కూడా మీరు అనుకోవచ్చు। దయచేసి వీడియోని మీరు పూర్తిగా మీరు చూస్తే చాలా స్పష్టంగా అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి। అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను డిస్క్రిప్షన్ లో మీకు లింకులు ఇస్తున్నాను। కొన్ని అంటే మన వెబ్‌సైట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా వాటిలో ఉంటాయి కొన్ని, ఓకే। అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాల్సిన ఏంటంటే చాలా మంది నిస్పృహతో నిరీక్షణతో, మరికొంతమంది పరీక్ష రాసినటువంటి సచివాలయ అభ్యర్థులను వీళ్ళని డిమోటివేట్ చేస్తూ నెగటివ్‌గా మాట్లాడుతూ కూడా అయిపోయిందిలే ఇంకా వందింట్లే అని అనుకుంటున్నారు। ఈ రోజు నుంచి కూడా మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మనకి ఆయన యొక్క వ్యక్తిగత పని మీద, సో అది పర్సనల్ టూర్ అనేది వేశారు। మరి రాష్ట్రంలో ప్రస్తుతం అయితే గనక చూడండి, మీకు నేను థంబ్‌నైల్ లో కూడా నేను ఆల్రెడీ పెట్టున్నానైనా అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటే ఈయన చాలా స్పష్టంగా ఆచితూచి ఆలోచించి చక్కగా మాట్లాడుతూ ఉంటారు, ఆ విషయంలో మాత్రం నో డౌట్। మీరు సచివాలయ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు ఒక్కసారి మీరు ఆలోచించండి, ఓకేనా। నేను ఈరోజు ఉదయం కూడా నేను పెట్టాను బాబు లిస్టుల గురించి అని, రెండో సచివాలయాల గురించి పూర్తి అవ్వలేదని, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ బొత్సా గారు కానీ, సో అండ్ సో ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ ఎవరైనా మీకు చెప్పారా అయిపోయిందని? అవ్వలేదు కదా। సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, ఓకే గుండె మీద ప్రశాంతంగా మీరు ఉండొచ్చు, అర్థమైందా? ఫస్ట్, రెండోదిగా అసలు ఈ సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వము ఖాళీలు ఎన్ని ఉన్నాయి అని వేయటానికని, తెలుసుకోవటానికి సమగ్రమైనటువంటి సర్వేలను కూడా నిర్వహించింది। సో ఆ సర్వేల్లో మరియు ఇక్కడ ఎక్కడైతే మీరు చూస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు సచివాలయాల మీద ప్రభుత్వం ఏం చేస్తుంది, తనిఖీ చేస్తుంది, ఆకస్మిక తనిఖీ అంటాం మనం చూస్తాం। ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉందనుకో, సో పోలీస్ స్టేషన్ మీదకి కూడా తనిఖీ చేయటానికి ఎవరు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు సిఐలు కానీ గుర్తుపెట్టుకోండి, డిఎస్పి కానీ ఏఎస్పి, సాధారణంగా ఎస్పి గారు వస్తారు రాకుండా ఉండరు, ఏఎస్పి గారు కానీ ఎస్పి గారు కానీ ఇలా ఆకస్మికమైనటువంటి తనిఖీలు మనం చూస్తూ ఉంటాం। అలాగే అట్ ది సేమ్ టైం ఎక్కువగా ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా అయితే కనుక సచివాలయాలను ఎక్కువ తనిఖీ చేయండి, ఎందుకని సచివాలయాలలో సిబ్బంది కావచ్చు, సిబ్బంది లేకపోవటం వలన గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క వారికి కావలసినటువంటి వారి యొక్క అవసరతలు ఏ విధంగా సచివాలయాలలో తీర్చబడుతున్నాయి, అక్కడ సచివాలయాలలో ఉన్నటువంటి సిబ్బంది ఏ విధంగా వారి యొక్క పనితనాన్ని మరి చేస్తున్నారో, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రభుత్వం నీ చేస్తూ ఉంది। ఇందులోనే వచ్చినటువంటి విషయాలను కనుక మనం చూస్తే దాదాపుగా మీరు చూడండి, విజయనగరంలో, సో విజయనగరం జిల్లాలో 780 ఖాళీలు ఉన్నాయి। సో మీరందరూ జాగ్రత్తగా, మీరేమో వీడియోనేమో పూర్తిగా మీరు చూడరాయే చెప్తుంటే ఏదో 2 నిమిషాలు చూసి మళ్ళా నన్ను అడగాలని, నేను అక్కడికి ఈరోజు ఉదయం కూడా నేను లైవ్ పెట్టలేదు,
సాయంత్రం లైవ్ పెట్టడానికి ఏమాత్రం అవకాశం అయితే కనుక లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి, సాధ్యమైనంత వరకు నేను అన్ని వీడియోల రూపంలో అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో ప్రతి ఒక్కరూ మీరు, ఎందుకంటే మాకు బాగా వర్షాభావం, పైగా అదొకటి అనుకుంటే కనుక నేను మైగ్రేన్ తలనొప్పితో బాగా ఎక్కువ బాధపడుతున్నాను. దయచేసి అందుకని మీరందరూ మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఈ అన్నని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు జిల్లాలని నేను చెప్తున్నాను కదా వినండి, ఓకేనా? డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. నెగిటివ్గా మాట్లాడుకున్న వాళ్ళు వాళ్ళకి వదిలేయండి, ఏం పర్లే, వాళ్ళకి రావు. పది మంది మనం బాగుపడము, బాగుపడేవాడిని బాగుపడినవ్వకుండా చేసేది అంతే. వాళ్ళు బాగుపడరు, బాగుపడేవాడిని చూసి ఓర్చలేనటువంటి ధనం, అవునా కాదా? అదే మీరు ఆలోచించండి. అది భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయమే అలాంటిది. భారత్, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ప్రపంచ దేశాల్లోనంట ఒక చిన్న గాజు బాక్స్ పెట్టి దాంట్లో ప్రపంచంలో అన్ని దేశాల పీతల్ని రెండేసి వేస్తే అందులో అన్ని దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని దేశాలు, ఇప్పుడు ఆఫ్రికా వస్తుంది హెల్ప్ చేసుకుని, ఒక పీత ఇంకో పీత హెల్ప్ చేసుకుని పైకి ఎక్కుతుంది. కానీ మన దేశంలో ఉన్నటువంటి పీత ఏం చేస్తుంది చూసా? మన దేశంలో ఉన్నటువంటి పీత అంట ఒకటి ఎక్కుతుంటే ఇంకోటి లాగేస్తుందంట. అంటే నేను బాగుపడకపోయినా పర్లేదు కానీ ఆడు బాగుపడకూడదు. సచివాలయాలు చూడండి, వీళ్ళకి రాత్రి అనక పగలనక రాసినటువంటి వీరికి ఉద్యోగాలు రావాలని నా వంతు ప్రయత్నాలు నేను ఇన్ఫర్మేషన్లో చక్కగా గ్యాదర్ చేసుకున్నాను. మధ్యలో సార్లు వస్తున్నారు, మేడం గారు వాళ్ళు వస్తున్నారు, ఆల్ డిపార్ట్మెంట్ అందరూ వస్తున్నారు, చక్కగా గ్యాదర్ చేసుకుని అన్ని విషయాలు. ఏదో ఇప్పుడు ఆ మేడం గారు వాళ్ళు వస్తున్నారు, వారి ద్వారా సార్లు వస్తున్నారు, ఇంకో 10 మందికి షేర్ చేయబడతా ఉంటాయి, ఇంకొక అలా అన్ని రకాల డిపార్ట్మెంట్లకు వెళ్తూ ఉంటాయి, అవునా? సో ఇక్కడ ఈ ఖాళీ వివరాలు మీకు ఎవరు చెప్తారండి? మీరే ఆలోచించండి, ఇంత ఖాళీ వివరాలు ఇంతలా కష్టపడుతూ కూడా. ఎందుకంటే అభ్యర్థి నిజంగా రేపొద్దున వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగుంటుంది, ఏదో కోట్లు కట్టేస్తారో మేళ్ళ మిద్దులు కట్టేస్తారని ఏం కాదు. ఈ లాక్డౌన్ పీరియడ్లో, కరోనా పాండమిక్ పీరియడ్లో ఇదొక సపోర్టు, ప్రభుత్వానికి సపోర్టు అంతే. కొంతమంది నోర్లు మూయించడానికి ఇదే ఉద్యోగం వస్తే మ్యారేజ్ల మీద ఆధారపడ్డాయి. ఇదే ఉద్యోగము రకరకాల వ్యక్తుల యొక్క నోర్లు అనేది కట్టబడుతూ ఉంటాయి, అది గుర్తెట్టుకోండి. విజయనగరంలో 750 ఉన్నాయి ఖాళీ వివరాలు, అవునా? విజయనగరంలో. అలాగే మీకు శ్రీకాకుళంలో చూసినట్లయితే కనుక దాదాపుగా శ్రీకాకుళంలో 670 ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నంలో మీరు చూడండి, విశాఖపట్నంలో 3100 ఖాళీలు ఉన్నాయి విశాఖపట్నంలో. అలాగే నెల్లూరు జిల్లాకి చూసినట్లయితే కనుక నెల్లూరు జిల్లాలో 1341 ఉన్నాయి, 1341. నెక్స్ట్ చిత్తూరులో కొత్తగా పెరిగినవి కలపగా ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటివి పోస్టులు చిత్తూరులోనే చూసినట్లయితే కనుక 1180 ఉన్నాయి. రిమైనింగ్ పెరిగినటువంటివి కలిస్తే దాదాపుగా 1400 జిల్లర వస్తున్నాయి. మళ్ళా నేను అందుకనే కొత్తగా కలిపినవి కలపలా, నేను మిగిలినటువంటివే చెప్తున్నా. కడపలో, సో కడపది ఇంకా తెలియాల్సి ఉంది. నెక్స్ట్ మనకి ప్రకాశం జిల్లాలో అంతేనండి, 1100 ఉన్నాయి. ఇంకా గుంటూరు ఒకటి ఉంది, సో గుంటూరు ఒకటి, కృష్ణ. సో ఇవన్నీ నేను తెలుసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏది ఉన్నా అది చక్కగా మీకు అందరికి ఉపయోగపడేటట్టుగా నేను చేస్తూ ఉంటాను. మీకు ఇంకొక విషయం చెప్తాను వినండి. అందరూ రెండోది ముగిసిపోయింది అని కొంతమంది చెత్త చెత్త కామెంట్లు 2 ముగ్గురు పెడుతున్నారు. రెండోది ముగిసిందని మీకు ఏమన్నా ప్రభుత్వ అధికారులు వచ్చి మీ శివుల్లేమని చెప్పారా? అఫీషియల్గా ఏమీ లేదే బాబు, ఇంతటితో 2వది ముగిసిపోయింది ఈ ప్రక్రియ. సో 2వ దానికి సంబంధించి ఇంతవరకు ఏమీ లేదు ఇంకా. సో 2వ దాని గురించి మీరు మర్చిపోండి. 3వది మేము ఇచ్చేసాము, మీకేమైనా చెప్పారా? అఫీషియల్గా ఏమి చెప్పారా? పోనీ అనఫీషియల్గా ఏమైనా చెప్పారా? మరి ఎవరో చెప్పని దానికి వాళ్ళు ఏదో చెప్తున్నారని. అలాంటి వాళ్ళకి ఎలా ఉండాలి తెలుసా?
మీ సమాధానమే వారికి ఉండాలి. మీరేం సమాధానం చెప్పడానికి కూడా భయపడతా ఉంటారు. భారతదేశం మనకి ఒక స్వేచ్ఛ ఇచ్చింది, మాట్లాడండి, చక్కగా తెలుసుకోండి. ఇది ప్రభుత్వం ఎందుకని ఆపట్లేదు తెలుసా? ఇంకా ర్యాంకర్లు అనేవాళ్ళు ఉన్నారు, ఇంకా ప్రతిభావంతులు ఉన్నారు, చేరవలసినటువంటి ఆ ప్రతిభావంతులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం వారిని అందరినీ కూడా తీసుకుంటుంది. అంతేగాని ఏదో అయిపోయింది. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపులే, కడపలోను ఎవరు ప్రసాద్ గారు ఉన్నారు, 61వ ర్యాంకరు, 143వ ర్యాంకరు చిత్తూరు నాన్లోకల్. సెరికల్చర్కి సంబంధించినటువంటి బాబ్జీ గారు ర్యాంకు 2, లక్ష్మణ్ గారు ర్యాంక్ 5, వివేక్ మేడం గారు ఉన్నారు, వివేక్ మేడం గారు నెల్లూరు, వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ 380, రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ఉంది. ఏమండి ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఏఎన్ఎం గోవర్ధని గారు 35, రాజశేఖర్ది 5, 20, ఆనంద్ 5, 20, ఇదో ఇలా అనుకుంటున్నారు. నెక్స్ట్ 800 ఎవరు? రకీబా సిస్టర్ గారిది 140, డిజిటల్ అసిస్టెంట్ శ్రామలక్ష్మి గారిది, అనపత్తి సంతోష్రావు గారు క్రాఫ్ట్స్ ప్రొడక్షను. ఎలా ఉన్నారండి ఎంతమంది ఉన్నారు? ఎవరికి అర్థం కావట్లేదు. టాపర్స్ మంచి మంచి ర్యాంకులు, ఉపేంద్ర గారు, రవీంద్ర గారు 21వ ర్యాంకులు, కర్నూలు గురుస్వామి గారు వాళ్ళ అబ్బాయి 35వ ర్యాంకులు, అగ్రికల్చర్ శృతి గారు కడప, బీసీబీ రిజర్వేషన్. నాకు ఎంతమందివి ఎలా గుర్తుంటాయి తెలుసా? ఆలోచించండి. మా సిస్టర్ గారిది 1692 విజయనగరం, ప్రియాంక సిస్టర్ గారిది ఒకరా ఇద్దరా ముగ్గురా, వందల వేల పేర్లు నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయి. వాళ్ళ ర్యాంకే కాదు, వాళ్ళ జిల్లా, వాళ్ళ ర్యాంకు, వాళ్ళ క్యాస్టు ఎన్ని ఉంటాయి తెలుసా? మీరు కొంతమంది అయితే కనుక నెట్లో నితుక్కుని కొట్టుకోవాలా? నాకు నెట్లో వెతకటం ఏమి ఉండదు, నా మైండే ఒక నెట్ లాంటిది. ఆలోచించండి, ఇంతమంది ప్రతిభావంతులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వము వీరందరినీ గుర్తుపెట్టుకుంది కాబట్టి, సర్వే చేసింది కాబట్టి వీరందరికి ఇవ్వాలని అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. వీళ్ళు మానేసి నోటిఫికేషన్, ఇప్పుడేమో ప్రపంచ దేశాలు, భారతదేశము ఇంక్లూడింగ్ ఆ స్టేట్స్, 3rd వేవ్కి మనం ప్రమాదంలో పొంచి ఉన్నామని అప్రమత్తం అవ్వండి, వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయండి అని ఎన్ని చెప్పుకొస్తుంది? ఇవన్నీ ఏం కనబడతలేదు ఎవరికైనా, అవునా లేదు? ఇప్పుడు వీళ్ళందరూ అవసరం. మీకు శానిటేషన్ వాళ్ళు ఎందుకు? ఇప్పుడు శానిటేషన్ వర్క్ చేయించాలా లేదా? గ్రామాల్లో పట్టణాల్లో శానిటేషన్ చేయించకపోతే ఎట్లా? మొదటి ముఖ్యమంత్రి గారిని 1వ సంవత్సరంలోనే అంత గ్రాఫ్ రావడానికి, హై స్టాండర్డ్ మొదటి ర్యాంకులో 2వ ర్యాంకులో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? సచివాలయాల ద్వారా కావాలంటే మీరు చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. అర్థమైందా? ఇవి చాలా ఉన్నాయండి, చక్కగా తెలుసుకోండి, అందరికి ఉపయోగపడాలి నేను చెప్పే ప్రతి మాట కూడా. అలాగే నోటిఫికేషన్స్ వాళ్ళు అడుగుతున్నారు, నేను వాళ్ళ గురించి చెప్తున్నాను ఈరోజు, దాదాపుగా వాళ్ళ గురించి కూడా చక్కగా డిస్కస్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి.